Hi friends, welcome to PSP Creations. Iroju manam third part, second part lo ninna manam ilanti problems ela cheyalo ninna chusam. Iroju manam ilanti problems konni cheddam. Okay friends, chudani ninna ela chesam, deeni under root iskon chusam kada. Ippudu adhe process, x equal to ఏంటిది అండర్ రూట్ 16 అంటే ఏమొస్తుంది, ప్లస్ ఆ మైనస్ 4 వస్తుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆ మైనస్ 4 వస్తుంది. ఇప్పుడు వై తీసుకుందాం. వై ఇక్కడ స్క్వేర్ లేదు, ఆల్రెడీ అండర్ రూట్ ఇచ్చేసిన వాటికి మనం డైరెక్ట్ చేసేయచ్చు. వై ఈక్వల్ టు ఎంత వస్తుంది, ప్లస్ 4. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్ ఎంత, ప్లస్ 4 అండ్ మైనస్ 4. మళ్ళీ ఇప్పుడు వై ఎంత, ప్లస్ 4. చూడండి ఇప్పుడు ఈక్వల్, దీంతో చూస్తే లెస్. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్. ఒకసారి మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ క్వశ్చన్ చూపించాను కదా, ఇది సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇది మన ఆప్షన్, చాలా సింపుల్. దీన్ని ఒకసారి మనం మరీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది. మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇప్పుడు వీడియో చేశాను కదా, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ మైనస్ అండర్ రూట్ 121 ఈక్వల్ టు 0, వై స్క్వేర్ మైనస్ 121 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే ఉంటుంది కొద్దిగా. ఎక్స్ మైనస్ అండర్ రూట్ 121 ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ 121. ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఎక్స్ ఈక్వల్ టు 11 వస్తుంది కదా, ప్లస్ 11. ఓకే, ఇందాక మనం ఇక్కడ ప్లస్ ఆ మైనస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వై దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఎక్కడ ఫస్ట్లో ఉంటే అక్కడనే మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. మనం ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ అట్లా తీసుకోకూడదు. ఇప్పుడు వై దగ్గర స్క్వేర్ ఉంది కాబట్టి మనం వై దగ్గర తీసుకోవాలి. ఇన్న క్వశ్చన్లో మనకు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇలా ప్లస్ ఆ మైనస్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఇప్పుడు వై చేద్దాం. ఎక్స్ అయిపోయింది, ఎక్స్ క్వశ్చన్, ఇది వై క్వశ్చన్. ఇప్పుడు వై చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఇప్పుడు వై ఎంత చూస్తుంది, వై స్క్వేర్ మైనస్ 121 ఈక్వల్ టు 0, వై స్క్వేర్ ఈక్వల్ టు 121. ఇప్పుడు అండర్ రూట్ చేయాలి, వై ఈక్వల్ టు అండర్ రూట్ 121. చూడండి సార్, సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు ఎంత వస్తుంది, వై ఈక్వల్ టు ప్లస్ ఆ మైనస్ 11. ఓకే, ప్లస్ ఆ మైనస్ 11 వస్తుంది. ఇప్పుడు మనం ఇంత ప్రాసెస్లో చేసేద్దాం. ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఎంత వచ్చింది, ప్లస్ 11 వచ్చింది. వై ఎంత వచ్చింది, ప్లస్ 11 అండ్ మైనస్ 11 వచ్చింది, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్వశ్చన్ కూడా అయిపోయింది, చూడండి ఇలా చేసాము. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ కొద్దిగా సైడ్కి రాశాను, ఎందుకంటే ఇందాక మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది, అందుకే నేను ఇలా రాశాను. ఓకే చూడండి, ఇప్పుడు ఇలా చేయాలి. ఫస్ట్ ఎక్స్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 121, సారీ 11, ప్లస్ 32 అండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 140. ఎందుకంటే ఇది వస్తే ప్లస్ అయితే వాటికి, దీంతో ప్లస్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ లేదు అంటే స్క్వేర్ ఎయిట్ వెళ్తే రూట్ అవుతుంది, అంటే 144, రూట్ 144. ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ ఆ మైనస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆ మైనస్ 12 వస్తుంది. ఓకే, ఎక్కడ వై చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఆ మైనస్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒకసారి మళ్ళీ చూడండి వీడియోని మరి పూర్తిగా. ఓకే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనం ఎంత వస్తుంది డైరెక్ట్ చేసేస్తాను, ప్లస్ 13 వచ్చేస్తుంది సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఎంత, ప్లస్ 12 అండ్ మైనస్ 12.
ఇప్పుడు వైర్ ఎంత ప్లస్ 30 చూడండి లెస్ దెన్ అండ్ లెస్ దెన్ ఓకే ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ వై చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనం క్లాస్ ఈరోజు పార్ట్ 3 ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కొన్ని పెడతాను ఇంకో